కార్తీక మాసం ఆది దేవుడికి ఎంతో ప్రీతికరం శివుడు గంగాదేవి పార్వతీదేవికి కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని అంటుంటారు ఇక ఈ మాసంలో వ్రతాలు నోములతో పాటు దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఆశ్వయుజ అమావాస్య మరుసటి రోజు కార్తీక మాస పౌర్ణమి నుంచి కార్తీక అమావాస్య వరకు కార్తీక మాసం ఉంటుంది ఈ మాసం శివారాధన చేయడం వలన పుణ్యఫలాన్ని ఇస్తాయి ఈ మాసంలో ఉపవాసాలు ఆచరించడం వలన ఎన్నో శుభ ఫలితాలు ఉంటాయి కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేసి దానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది ఆ తర్వాత శివుణ్ణి పూజిస్తే పుణ్యఫలం లభిస్తుంది దైవ చింతన అవసరం ఆ మాసంలో ముఖ్యమైన రోజు ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి నాడు పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు కనబడుతుంది కార్తీక మాసంలో ప్రతిరోజు దీపం వెలిగిస్తే మంచి జరుగుతుంది ప్రతిరోజు పూజ చేయలేని వారు క్షీరాబ్ది ద్వాదశి రోజు దీపాలు వెలిగించుకొని పూజ చేస్తే పుణ్యఫలం పొందుతుంది కార్తీక మాసంలో సోమవారాలు అత్యంత పవిత్రమైనవి శివుణ్ణి ఆరాధించడం పంచామృతాలతో అభిషేకించడం నదీ స్నానాలు చేయడం చాలా మంచిది కార్తీక పౌర్ణమి రోజున శివుణ్ణి పూజించి జ్వాలా తోరణం దర్శించుకోవాలి అలాగే కార్తీక మాసంలో వనభోజనాలకు కూడా నిర్వహిస్తారు కార్తీక సోమవారం రోజున ఉదయాన్నే శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసి పగలంతా ఉపవాసం ఉండాలి ఆ తర్వాత సాయంత్రం నమకం చమకం పురుష శ్రీ సూక్తాదులతో మహాదేవుడికి రుద్రాభిషేకం చేయాలి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసి కోట వద్ద ఉసిరి కొమ్మ ఉంచాలి తులసి కోటను లక్ష్మీ స్వరూపంగా ఉసిరిని మహావిష్ణువుగా భావించి క్షీరాబ్ది ద్వాదశి వ్రతం ఆచరించాలి